హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. డ్యూటీకి అయితే బయలుదేరుతున్నా ఇప్పుడు. టైం వచ్చేసి 6:43 అయింది. పికప్ టైము 7:23కి ఇచ్చారు. ఇంకా నేను సిఎన్జీ బంక్కి వెళ్ళి సిఎన్జీ ఫిల్ చేయించుకొని అక్కడ నుంచి పికప్ పాయింట్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి అయితే నేను బయలుదేరేసాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి డికాథ్లాన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడైతే స్పోర్ట్స్ ఐటమ్స్ అన్నీ మనకి దొరుకుతుంటాయి, కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటాయి, మంచి క్వాలిటీ ఉంటాయి. ఇక్కడ మనం రైట్ తీసుకొని తర్వాత లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళొచ్చు. అక్కడ ఏమైందంటే ముందర రోడ్ అయితే క్లోజ్ చేశారు, అంటే యూటర్న్ చేసేది క్లోజ్ చేసేశారు అనమాట. అక్కడ రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళినా కూడా మళ్ళీ యూటర్న్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ముందర రైట్ తీసుకోవాలి. ఈ టైంలో అంతా స్కూల్ బస్సులు అయితే బయలుదేరేసాయి. ఇక 8:30 స్కూల్ బస్సులు ఎక్కువ రోడ్ల మీదకి వచ్చేసి ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఒక గ్రౌండ్ కనిపిస్తుంది. నేను చెప్పాను కదా లాస్ట్ టైము లారీలు వాళ్ళు ఎక్కువ ఉంటారు అని, బయట నుంచి వచ్చిన వాళ్ళు లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ఎక్కువ ఉంటారు ఇక్కడే అని. మాకు ఇంటికి దగ్గరగా ఇక్కడ రైట్ సైడ్లో చూపిస్తా ఉండండి. అంటే నేను ఆపి అయితే చూపించలేను, ఎందుకంటే ఇంకా టైం లేదు కాబట్టి తొందరగా నేను వెళ్ళి సిఎన్జీ ఫిల్ చేయించుకొని తర్వాత ఇంకా పికప్ పాయింట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ ముందర అయితే నేను రైట్ తీసుకొని వెళ్ళాలి. ఇటు పక్క ఉన్నాయి చూడండి లారీలు. కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ లారీలు, మొత్తం అంతా ఇక్కడ ఆపుకున్నారు. ఇవంతా బయట నుంచి వచ్చిన లారీలే, లోడింగ్ అంతా ఇక్కడ వెయిట్ చేస్తుంటారనమాట. అదే ఎన్ని రోజులు అవుతుందో చెప్పలేము. పాపం బయట నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడే ఉండి, ఇక్కడ చూడండి పెద్ద గ్రౌండ్, ట్రైలర్లు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ చాలా రోజుల నుంచి అయితే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు లోడింగ్కి. లోడింగ్ తొందరగా అంత తొందరగా అయితే దొరకవు అనమాట. ఇక్కడ వెయిట్ చేయాలి, ఒక వారం పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు, 15 రోజులు కూడా పట్టచ్చు, చెప్పలేము ఎన్ని రోజులు పడుతుంది అనేది. అక్కడక్కడ రోడ్డు కొంచెం అయితే పోయిందనమాట, గుంతలు పడిపోయాయి. ఇక్కడ మనం రైట్ తీసుకొని వెళ్ళాలి బంక్కి. ఈ ఏరియాలో పికప్ ఇచ్చినారంటే అప్పుడప్పుడు వెళ్తుంటాను నేను. ఇది మారుతల్లికి అయితే, వైట్ ఫీల్డ్ మారుతల్లికి అయితే వెళ్తుంది. వైట్ ఫీల్డ్ మారుతల్లికి వెళ్ళచ్చు, లేదంటే ఇట్లా వైట్ ఫీల్డ్ వర్తూరు ఇట్లా సర్జాపూర్ రోడ్కి అయితే వెళ్ళచ్చు. నేను రోడ్డు క్లోజ్ చేశారని చెప్పాను కదా అప్పుడే. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ క్లోజ్ చేసేశారు. అక్కడ టూ వీలర్ వస్తున్నాయి కదా, అక్కడైతే నేను లోపల నుంచి రావచ్చు, అది ఇక్కడ రైట్ తీసుకోవచ్చు. కాకపోతే ఇది క్లోజ్ చేసినారు కాబట్టి ఇప్పుడు నేను రైట్ తీసుకున్న కాడికి వెళ్ళి మళ్ళీ యూటర్న్ చేసుకుని రావాలి కాబట్టి నేను డైరెక్ట్గా అలా వెళ్ళి ఆ రోడ్ నుంచే వచ్చేసాను. మనకైతే సిఎన్జీ బంక్ వచ్చేసింది, ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఉంది. ముందర సిఎన్జీ బంక్ అయితే ఇప్పుడే ఓపెన్ చేసిండ్రు. వాళ్ళు ఓపెన్ చేసేది 6:30 పైనే అవుతుంది. ఓపెన్ చేసేసారు ఈరోజు తొందరగానే. ఇంతకుముందు అయితే 7 అయినా కూడా ఓపెన్ చేసేవాళ్ళు కాదు ఇక్కడ. వామ్మో ట్రక్ అయితే వచ్చింది. ఇంకే ఈ ట్రక్కి సిఎన్జీ పెట్టి ఆన్ చేసినారంటే ఇక ప్రెషర్ అయితే మొత్తం తగ్గిపోద్ది. ఏదో ఇట్లా ఫస్ట్ కార్లకు వేసేయమని చెప్పి తర్వాత కావాలంటే ట్రక్కు పెట్టిద్దాం. ట్రక్కు పెట్టారంటే ఉండే ప్రెషర్ అంతా లాగేసింది అనమాట అది. అప్పుడు ప్రెషర్ తక్కువ అయిందంటే మనకి ప్రెషర్ చాలా తక్కువ వస్తుంది. అందుకని ఫస్ట్ కార్లకు అయితే పెట్టి చేసి తర్వాత ట్రక్కు పెట్టమంటాం. సిఎన్జీ ఫిల్ చేయించుకొని తర్వాత, ఇప్పుడు సిఎన్జీ ఫిల్ చేయించుకునేస్తాను. ఇప్పుడే సిఎన్జీ అయితే ఫిల్ చేయించేసిన, ఇక ఇక్కడ నుంచి పికప్ పాయింట్కి అయితే బయలుదేరాలి. టైం ఇంకా 20 నిమిషాలు ఉందంతే, తొందరగా వెళ్ళిపోవాలి. బయట చలి మాత్రం చాలా దారుణంగా ఉంది స్వామి. ఇట్లా విండోస్ అన్నీ రైస్ చేసుకునేసినా కూడా చలి అయితే చాలా దారుణంగా ఉంది బయట. ఇక్కడ చూడండి రాంగ్ రూట్లో వస్తున్నాడు కారు, అది కూడా సిఎన్జీ వేయించుకోవడానికి. నేను ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తీసుకొని అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 3 కిలోమీటర్లు వస్తుంది.
మనం అప్పుడే బ్రిడ్జ్ కింద రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని వచ్చాం కదా, ఆ రైట్ తీసుకొని ఇట్లా స్ట్రైట్గా వచ్చేయచ్చు ఈ రోడ్లో. ఇంకా ఇక్కడ యూటర్న్ క్లోజ్ చేశారని నేను అట్లా ముందుకెళ్ళి వచ్చాను. ఇంకా నేను పికప్ పాయింట్కి అయితే వెళ్ళి టిఫిన్ అయితే చేసుకోవాలి, బాక్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా తినేసి ఎంప్లాయీస్ వస్తే రెడీగా పికప్ చేసుకొని వెళ్ళిపోవడం అంతే. కొంతమంది ఆన్ టైంకి వచ్చేస్తారు, కొంతమంది అయితే ఒక 5 నిమిషాలు లేట్ చేస్తారు. 5 నిమిషాలు లేట్ అన్నా పర్లేదు, మరీ 10 నిమిషాలు అంటే మనకు లేట్ అవుతుంది, ఎందుకంటే ఇంకో పికప్ ఇస్తారు కాబట్టి అక్కడ కొంచెం లేట్ అవుతుంది. పొద్దున పొద్దున్నే మున్సిపాలిటీ పనులు చెత్త కలెక్ట్ చేస్తున్నారు. అక్క నిదానంగా రా అక్క, రోజు మార్నింగ్ ఇలానే ఉంటుంది, మున్సిపాలిటీ పనులంతా చెత్తలు కలెక్ట్ చేసుకుంటుంటారు. ఈ ఏరియా వచ్చేసి కొనదాస్పుర, అంటే మాకు దగ్గరగానే ఉంటుంది, అంటే బూదిగేరే క్రాస్, బూదిగేరే క్రాస్ కొనదాస్పుర అంటే ఇంక ఇక్కడే మెయిన్ బూదిగేరే క్రాస్ అంటారు, కొనదాస్పుర అంటే ఎవరికి తెలియదు. ఇంకా నేనైతే పికప్ పాయింట్ దగ్గరకు వెళ్ళిపోతాను ఇంకొక 5 నిమిషాలు. ఇంక నేనైతే పికప్ పాయింట్ అయితే చూపిను, అది కంపెనీ రూల్స్ అనమాట. ఇక ఈ వీడియో వీటికి ఎండ్ చేస్తున్నాను, తర్వాత డే టైంలో మళ్ళీ పిక లాగిన్స్ అంతా అయిపోయినాక తర్వాత కలుద్దాం. బట్రల్లి సిగ్నల్ దాటాక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎక్కువ జనం ఉన్నారు చూడండి, అక్కడైతే ఎక్కువ జనం చేరారు. ఏమైనా చూడగా అక్కడ బైక్ అయితే ఒకటి కింద పడి ఉండింది, ఆ బైక్ చుట్టూ జనం ఉన్నారు. కాకపోతే ఆ బైక్లో వాళ్ళు ఏమన్నా పడ్డారేమో తెలియదు, కానీ జనం అయితే ఎక్కువగా కూడారు అక్కడ. ఇక్కడ ముందర కూడా ఒక ప్రైవేట్ బస్సు అయితే ఆగి ఉంది, ఆ బస్సు వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు, కానీ ఏమైందేమో తెలియదు. బెంగళూరులో ఇవన్నీ కామన్ అయిపోయినాయి, మోస్ట్లీ అయినా సిగ్నల్ జంప్ చేసేటప్పుడు లేదా స్పీడ్గా వచ్చేటప్పుడు ఏమన్నా స్కిడ్ అయి పడి ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసరికి ఎంతసేపు అయింది డ్యూటీ ముగించుకొని, టైం అయితే ఇప్పుడు 10:33 చూపిస్తాను చూడండి. మామూలుగా అయితే ఈరోజు తొందరగానే వచ్చేసాను, ఎందుకంటే తొందరగానే డ్యూటీ అయిపోయింది కాబట్టి తొందరగానే వచ్చేసాను. లాంగ్ ఏమి వెళ్ళదు, ఎక్కువగా దగ్గరనే వేసారు కాబట్టి తొందరగా వచ్చేసాను. అదే మనం ఎక్కువ దూరం వేసిందంటే వచ్చేది ఇంటికి లేట్ అవుతుండే, 11, 11:30, ఒక్కోసారి 12, ఒక్కోసారి 1 గంట కూడా అయిపోతుంది నైట్. తొందరగా అయితే వచ్చేసాను ఈరోజు, ఇంకా తినేసి పడుకోవడం అంతే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్, గుడ్ నైట్ అందరికీ.